నాలుగున్నరేళ్లుగా కేసీఆర్ మాటలు చెప్పడం తప్ప కొత్తగా చేసిందేమీ లేదని ఎల్బీ నగర్లో ప్రజాకూటమి అభ్యర్థి సుధీర్ రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. చంద్రబాబు, విజయశాంతి, రేవంత్ రెడ్డిల రోడ్ షోలతో కార్యకర్తల్లో జోష్ పెరిగిందని చెబుతున్నారు. కార్ టైర్కే పంక్చర్ ఖాయమంటున్న సుధీర్ రెడ్డితో మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. పోలింగ్ తేదీ దగ్గర పడడంతో ఎల్బీ నగర్ ప్రజాకూటమి అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. ఇప్పటికే విజయశాంతి, రేవంత్ రెడ్డి, చంద్రబాబు రోడ్ షోలతో జోష్ మీద ఉన్న క్యాడర్తో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. మంత్రులు మాట్లాడడానికి సుధీర్ రెడ్డి గారు చెప్పండి సార్, ఎట్లా ఉంది పరిస్థితి? పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉంది. అందరూ కూడా భాగస్వామ్య పక్షాల కార్యకర్తలు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ప్రజల నుంచి కూడా స్పందన బాగుంది. ముఖ్యంగా ప్రజలకు ఈ 4.5 సంవత్సరాల్లో అనుభవం ఏంటంటే ఈ యొక్క మాటలు చెప్పి పూట గడుపుతున్న సంగతి స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఏది చెప్పినా ఏ పని కావడం లేదు, చెప్పడం మాత్రమే ఉందని చెప్పేసి ఈ మాటల ప్రభుత్వాన్ని మూటగట్టి మూసీలో పడేస్తానికి ప్రజలు సిద్ధమైపోయినారు. ఈరోజు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ప్రజాకూటమి గెలుపు ఖాయము, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఆపలేరు. కానీ ముఖ్యమంత్రి గారు డబ్బుల మూటలు పంపించేసి అనేక కోట్ల రూపాయలు ఈరోజు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. రోడ్ షోలు అన్నీ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. విజయశాంతి గారు రోడ్ షో అనుకోండి, రేవంత్ రెడ్డి గారు రోడ్ షో అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు రోడ్ షో అండి, బ్రహ్మాండ సక్సెస్ అయింది. నిన్న ప్రజల నుంచి స్పందన అనూహ్యమైన స్పందన ఉంది. దాదాపు రోడ్ షోకే దాదాపు 20,000 మంది జనాభా హాజరైనరు. కాబట్టి ప్రజల స్పందన ఏ విధంగా ఉందంటే టీఆర్ఎస్ మీద వ్యతిరేకత స్పష్టమవుతుంది అక్కడ ఆ స్పందన చూస్తే. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ మాటల ప్రభుత్వాన్ని మూటగట్టి మూసీలో వేస్తానికి సిద్ధపడ్డారు. కాబట్టి ప్రజాకూటమి విజయం ఖాయం. అంటే మీరు తీసుకొస్తున్న పథకాలు ఎలా తీసుకుంటారు ప్రజలు? మేము ఏ పథకాలు తీసుకొచ్చినా అతనికి పాపం ఏది, దాన్ని ఏమంటారు, ప్రతి మనిషికి బ్రెయిన్ అయితే ఉంటుందో ఆ మెదడు పనిచేస్తలే అంటారు. ముఖ్యమంత్రి గారికి ఎందుకు పనిచేస్తలే అంటే మేము 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే 2,016 రూపాయలు పెన్షన్ ఇస్తా అంటాడు. ఇంకా ప్రతి దానికి ఒక 16 రూపాయలు యాడ్ చేసేసి దాన్ని కలిపి అతను ఇది చేస్తున్నాడు. అంటే ప్రజలకు ఆకర్షణీయంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మీ మేనిఫెస్టోలో ఫస్ట్ మీరు ఎందుకు పెట్టలేకపోయినారు, మేము పెట్టిన వాటికి 16 రూపాయలు యాడ్ చేసి మీరు ఎందుకు పెడుతున్నారు అంటే మా మేనిఫెస్టోని కూడా కాపీ కొడుతున్నామంట. అతనికి ఏమాత్రం కూడా బుర్ర పని చేయకుండా మా మేనిఫెస్టోని కూడా కాపీ కొట్టే పరిస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే నిజంగా చాలా దౌర్భాగ్యము. అహంకారంతో ఈ రాష్ట్రాన్ని పాలించలేరు. ఏమన్నా ప్రజల విశ్వాసాన్ని చూరగొని మాత్రమే పరిపాలించగలుగుతారు. ప్రజల కోసం పనిచేసే ప్రజాకూటమికి ప్రజలు ఖచ్చితంగా పట్టం కడతారు. అంటే విశ్వనగరం చేస్తున్నాం, మాకే పట్టం కట్టమని కేసీఆర్ నిన్న చెప్తున్నారు. విశ్వనగరం ఏంటండి, నాకు అర్థం, గంట సేపు వర్షం పడితే ఈ హైదరాబాద్ సంగతి, విశ్వనగరం ఏ సంగతి ప్రజలకు అర్థం చేసుకోవాలి. ఒక గంట సేపు వర్షం పడితే ట్రాఫిక్ జాములు, ఎక్కడికెక్కడ నడుములు అవుతున్న నీళ్లు, ప్రజల ఇళ్లలో ఒక నీళ్లు, ఎక్కడ కూడా బయటికి రాలేని పరిస్థితి 2-3 రోజుల దాకా. మరి ఇంకా విశ్వనగరం ఎక్కడండి, డల్లాస్ అంటుండు, మొత్తం కల్లాస్ చేస్తున్నాడు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు అన్నీ కూడా కేవలం మాటలే అని చెప్పేసి అర్థం చేసుకుంటారు. ఈ అబద్ధాల ముఖ్యమంత్రి మాకొద్దు, నిజమైన పనిచేసే ప్రజాకూటమి కావాలని చెప్పేసి వాళ్ళు ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. మొత్తం మీద ఎల్బీ నగర్ ప్రజలందరూ కూడా సుపరిపాలన కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాకూటమి అధికారులకు వచ్చి ప్రజల సమస్యలన్నీ తీరుస్తుంది. ఇన్ని రోజులు మాటలు చెప్తూ కాలం గడిపిన కేసీఆర్కు ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా శంకర్తో సత్యనారాయణ, టీవీ 5, హైదరాబాద్.